చర్చ్ వనస్థలిపురం హైదరాబాద్ అనందు పాస్టర్ గా పనిచేస్తున్నాను. నేను పాస్టర్ అమ్మ, మరియు నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మరియు ఈ లాక్డౌన్ సమయంలో శాలం ఇజ్రాయల్ గారు ఈ విధంగా జూమ్ మీటింగ్స్లలో చాలా అనేకులను ఈ విధంగా పురిగొల్పుట నాకు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా మ్యూజిక్, వోకల్ మ్యూజిక్ నేర్చుకోవడంలో కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ ఆర్సి గారు. మరి పాస్టర్ ప్రవీణ్ గారు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. జస్ట్ మనం లాక్డౌన్ ముందు ఒక నెల రోజులకు ముందు వాళ్ళ చర్చ్ వెళ్ళాను ఫ్యామిలీ. మీరు వెళ్ళారు, అవును నాకు గుర్తుంది, మీరు చెప్పారు. కాబట్టి అంటే అంతకు ముందు నుంచి పరిచయం కానీ అప్పుడు మళ్ళీ మాకు రీయూనియన్ లాగా అనమాట. వెరీ గుడ్ అండి, థ్యాంక్స్ అండి. మంచి మ్యూజిషియన్ అండి ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారా? ప్రవీణ్ గారు, క్లోజ్ చేసినట్టున్నారు. బాబురావు గారు కూడా అది వేరే బాప్టిస్ట్ చర్చ్ అండి. అది బాబురావు గారు ఇంకొక చర్చ్ ఉంది సార్. బాబురావు గారు వాళ్ళ అన్న అనుకుంటాను, తవిడికి ప్రసాదరావు. ప్రసాదరావు గారు మా చిన్నాయన అండి. అవునా? అంటే ఎలా, మా మదర్, మా అమ్మ ఓన్ సిస్టర్ కి హస్బెండ్ ఆయన. అవునా? మా పిన్ని, మా ఆంటీ. మీరు చూసారా లేదా, ప్రసాదరావు గారు వాళ్ళ పెద్ద కుమారుడు జాన్ లివింగ్స్టన్ సేమ్ మీ మాదిరి ఉంటాడు సార్. జాన్ లివింగ్స్టన్ అదే మరి కజిన్స్ కదా, బ్రదర్ కదా నాకు. సేమ్ మీ మాదిరి ఉంటారు. అవునవును, అది బాగా అంటే సొంత బంధువులు వాళ్ళందరూ, బాబురావు గారు, మా చిన్న వాళ్ళందరూ ఆశీర్వాదం గారు. ఆశీర్వాదం నా బ్యాచ్ మేట్ అనమాట. మేము 1980లో అక్కడ ట్యూటోల్ కాలేజీ పెట్టాం, ఎంఏ అయిపోయిన తర్వాత. లేదు సార్, నేను జస్ట్ వచ్చి 1 ఇయర్ అయింది అంతే. అంటే అప్పటికి వనస్థలపురం ఏం డెవలప్ అవ్వలేదండి. ఓకే. ఆ ఫ్లాట్ కొని ఉన్నారు బాబురావు గారు అప్పుడు. ఓకే ఓకే. ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది, ఏం చేయలో, ఉద్యోగాలు లేవు కదా. అది ట్యూటోరియల్ కాలేజ్ సార్. అప్పుడే డెవలప్ అవుతుంది అది, అప్పటికి ఇంకా ఎన్జిఓ కాలనీ రాలేదు అక్కడికి. అవునవును. ఓకే. చరిపో ఉండే చాలా బాగా వెళ్ళేది ట్యూటోరియల్ కాలేజ్. టైప్ ఇన్స్టిట్యూట్ కూడా చూసామండి. ఓకే. ఆ టైంలో నాకు ఆంధ్ర యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ గా నాకు వచ్చింది ఆశీర్వాదం. బ్యాంక్ మేనేజర్ గా, బ్యాంక్ ప్రొఫెషనల్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయినప్పుడు. ఓకే ఓకే. ఆంధ్రా అలా వదిలి. ఓకే ఓకే. లేకపోతే అక్కడ చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ చేసిండే వాళ్ళు. అలాగే చాలా విరోభా సంబంధం ఉంది. ఈసారి వచ్చినప్పుడు కలుస్తారు మిమ్మల్ని. తప్పకుండా సార్, తప్పకుండా. అడిగారు కూడా, శాలిం గారు చెప్పారు ఇలాగ బాప్టిస్ట్ చర్చ్ కి వెళ్తున్నానండి వనస్థలపురం అంటే ఎవరిదండి అని కూడా అడిగాను డీటెయిల్స్. చాలా థ్యాంక్స్ అండి మొత్తానికి పార్టిసిపేట్ చేశారు ఇక్కడ. మీలాంటి పెద్దవాళ్ళతో నాకు చాలా సంతోషంగా ఉంది. మంచి బేసిక్స్ నేర్పిస్తున్నారు కానీ సారీ సార్, నేను అన్ని క్లాసులు జాయిన్ కాలేకపోయాను. ఆ వీడియోస్ చూడండి, పాత ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే. ఓకే, చూస్తాను. అవగాహన వస్తుంది. అలాగే మళ్ళీ యూకే మొదలు పెట్టాం మేము. యూకే లో కూడా మన తెలుగు మా అక్క ఉన్నారు అక్కడ. ఓకే. సో అక్కడ తెలుగు కమ్యూనిటీ కూడా జాయిన్ అయ్యారు ఇప్పుడు బాగా. ఆ వీడియోస్ కూడా పెడతాం మేము, అవి కూడా చూస్తుంటే మీకు మొదటి నుండి కొంత అర్థం అవుతుంది అన్నమాట.
ఓకే ఓకే సార్ చేస్తారా పాడతారా అంటే మీరు పాటలు ఇష్టము మ్యూజిక్ ఇష్టము కీబోర్డ్ ఏమైనా ప్లే చేస్తారా చేస్తాను సార్ అంటే మరి పర్ఫెక్ట్ ఏం కాదు నేర్చుకుంటున్నాను అన్ని చెప్తానండి ఇక్కడ వెళ్ళేటప్పుడు కీబోర్డ్స్ గిటార్స్ అన్ని నెమ్మదిగా వస్తాం ఏదో దేవుని దయవల్ల ఈ కార్యక్రమం మొదలైంది సార్ ముగించని పరిణామం మా జీవితాల్లో అవును సార్ వైజాగ్ లో ఏవో బ్రాంచెస్ పెట్టి నడిపిస్తున్నాను అదేమో ఇలా రావడంతో లాక్డౌన్ వల్ల ఎవరు రాలేకపోవడంతో ఓకే ఆన్లైన్ మొదలు పెట్టాం అన్నమాట మొదలు పెట్టి మంచిదండి ప్రవీణ్ గారు రెగ్యులర్ గా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఆన్లైన్ ఆన్లైన్ వదలం ఇంకా ఆన్లైన్ లో అలాగే వెళ్తూ ఉంటాం పాల్ గారు స్వాగతం బెలియా గారు జెస్సి క్యాథరిన్ ఈ రోజే వచ్చావా నువ్వు ముందు నుండి ఉన్నావా మైక్ ఓపెన్ చేయి మైక్ ఓపెన్ చేసుకో 3 డేస్ నుంచి ఉన్నారంట 3 డేస్ నుంచి వస్తున్నావా ఎస్సి క్యాథరిన్ కి నోట్స్ కూడా పంపించానండి కదా మా తల్లి నోట్స్ కూడా వచ్చింది కదా నీకు ఈవేళ పంపించారండి ఈ రోజు ఇంకా పంపించలేదండి మీరు అదే ఈ రోజు ఏమీ యాడ్ చేయలేదు నేను మనం ఆ సాంగ్ అవ్వకుండా కీర్తన అవ్వకుండా మనం వెళ్ళలేము అదే నిన్నటిదే చేస్తా అయితే కదండి నిన్నటిదే ఇప్పుడు సెర్చ్ చేసి పంపించాను మీకు చూడండి ఒకసారి అదే మొత్తం స్వరాలు మళ్ళీ ఇప్పుడు ఈమెయిల్ పంపించారా పంపించాను చూస్తా ఒకసారి అయ్యా రాజేష్ గారు నమస్తే అమ్మా నమస్కారం అన్నది జాయ్సి ఎల్వినా కేరల్ కేరల్ కనిపించాలి నువ్వు చాలా దూరం కనిపించట్లేదు అమృత వెల్కమ్ స్వీటీ ఎవరండి స్వీటీ స్వీటీ కొత్తగా వచ్చినట్టునండి ఈరోజు స్వీటీ వీడియో ఒకసారి ఓపెన్ చేయండి అందరు వీడియో ఓపెన్ చేయండి ఒకసారి కేరల్ కనిపించాలి ఏ స్వీటీ ఇంకో వీడియో ఓపెన్ చేసి పార్టిసిపేట్ చేయి సంగీతంలోని మనకు అలాంటి మన ఇంట్రెస్ట్ ఎక్కడ ఏడ్చిందిలే రా శాలేం గారు నోట్స్ నాకు పంపించగలుగుతారా ఆ పంపిస్తారు రాజేష్ గారు మరి ఒకసారి ఈ సిస్టర్ గారు పరిచయం చేయండి ఎవరో ఏంటో పేరు ఆ సిస్టర్ గారి పేరు పరిపూర్ణ అండి పరిపూర్ణ అదే మీకు మీకు ఎలా చేశారా నిన్న మీ సిస్టర్ మీ సిస్టర్ ని పరిచయం చేశారు మా సిస్టర్ అండి నిన్న ఉన్నావుడే అదే అదే అది పరిచయం చేశారు కదా అంటున్నారు అంటే ఎలాగ మీకు ఎలా సిస్టర్ అవుతారు మీకు ఓన్ సిస్టర్ మన హగ్గా మినిస్ట్రీకి రాజుగారు వచ్చారు రాజుగారు వైఫ్ అండి సొంత చెల్లి అండి అదే అడుగుతున్నావు మై ఓన్ సిస్టర్ అదే 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 అడుగుతున్నా ఏం ఏం పేరమ్మా మీ పేరు ఎం పరిపూర్ణ అండి ఎం పరిపూర్ణ అయ్య గారు పరిపూర్ణ రాస్తాను రాసుకుంటాను సంతోషం అండి వెరీ నైస్ అయితే ఇప్పుడు ఈవేళ మన కొత్త పాస్టర్ గారితో ప్రార్థన చేయించి మొదలు పెడదాం సార్ ప్రవీణ్ గారు ప్రార్థన చేస్తారు ప్రవీణ్ గారు చేయమంటారా ప్రార్థన ఆత్మస్వరూపు అయిన మా పరలోకపు తండ్రి మీ రక్తంలో కడగబడిన మీ బిడ్డలంగా ఈ విధంగా కలుసుకునే అవకాశమును మాకు దయచేశావు ప్రభువా నిన్ను ఆరాధన చేయుటలో మేము మీరు కొనుటకు అభ్యాసం చేసుకొని ప్రభువా మిమ్మల్ని ఆరాధించుటకు మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ఇట్టి పరిచర్యలో
బలమైన పాత్రలుగా ఎన్నుకొని అనేకులను నడిపిస్తున్న ఆ పాత్రలను బట్టి నీకు వందనం చెల్లిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మేమందరము మేలులను పొందినట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. జాయ్సి ఎల్వినా, వెరీ గుడ్. పాల్ గారు ఇప్పుడు ఓకేనా? మీ పాల్ సేనాపతి గారు ఇంటర్నెట్ కాకపోతే మరి ఓకే సార్. ఓకే సార్, ప్రయోజనాలు సార్. ఒక కీర్తనతో స్టార్ట్ చేయి. అంటే నిన్న నేర్పింది కాకుండా త్రాహిమ ముందు కానీ వేరే కీర్తన, మిగతా అవన్నీ పాడుతూ ఉంటే అందరు జాయిన్ అవుతారు, అప్పుడు దానికి వెళ్దాం. అమృత కదండి. ఓకే అమ్మా. అంకుల్ బేకర్ ఉందో ఏదో ఏదో ఒక కీర్తన మనం చేసింది చేయి. రాసుకుని ఉండడం మంచిది. మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉందా మీ దగ్గర? ఇప్పుడు ఏం చేస్తారంటే అందరికి అమ్మా అందరు కూడా ఆనంద్ గారు, మనం చేసిన అన్ని కీర్తనల దగ్గర ఒక పల్లవి రాసుకుని పెట్టుకోండి. అంటే అప్పటికప్పుడు కీర్తన పుస్తకం వెతకకుండా ఇప్పుడు నేను అలాగే పల్లవులన్నీ వేస్తున్నాను. దీనిలో ఒక పల్లవి చాలు, ఒక పల్లవి రాసుకుని అక్కడ పెట్టుకుంటే స్వరం పాడిన వెంటనే పల్లవి పాడాలి. అప్పుడు వినేవాళ్ళు కూడా అర్థమవుతుంది ఇది పలానాది అని కదా. చూడు ఉందా పల్లవి ఉందేమో చూడు అమృత అనే దగ్గర. భీకర్ ఒక పల్లవి చాలు. ఏకమై సాంగ పడితే విశ్వరుని గొని ఆడరే. బీకరుండో మాయెహోవా ఏకమెదు తంగూడరే. వెరీ గుడ్. అది స్వరం పాడిన వెంటనే ఆ పల్లవి పాడితే దానికి సంబంధించి అప్పుడు వినేవాళ్ళకి ఇది పలానా కీర్తన అని అర్థం అవుతుంది. ఎందుకంటే వీడియో అందరు వింటున్నారు కదా, దానికోసం చెప్తున్నా. ఒక కీర్తనల కంటూ ఒక బుక్ పెట్టుకోండి అమ్మా. మన క్లాసికల్ నోట్స్, క్లాసికల్ వాటికి ఒక ఒక లేదా అదే దానిలోనే డివిజన్ పెట్టుకుని అలాగా కీర్తనలన్నీ ఒక చోట రాయండి, ఒక పల్లవి రాయండి. తెలియకపోతే ఎవరినన్నా నాకు ఫోన్ చేసినా శాలిమ్ గారికి చేసినా చెప్తారు అది. ఓకే అమ్మాజీ గారు వెల్కమ్. అనుష సరోజిని గారు, సద్గుణరావు గారు, అందరికి వెల్కమ్. అందరు తయారా? కేరళ ఎక్కడ ఉన్నా నువ్వు? వాయిస్ కేరళకి నెట్ సరిగ్గా లేదట. మీ వాయిస్ కరెక్ట్ వినపడలేదట.
నా వాయిస్ వినిపించట్లేదండి. అంటే తనకి నెట్ స్లో ఉంది అట్లండి, వెరీ స్లో అంటే తన నెట్, అందువల్ల తను బయటికి రాలేకపోతుంది. మీ వాయిస్ కూడా క్లియర్ గా తనకి అర్థం, అంటే మన వాయిస్ కూడా వెళ్ళట్లేదు తనకి. చాటింగ్ చూడండి, చాటింగ్ లో పెట్టింది, అదే చాటింగ్ పెడుతుంది అంకుల్. చాటింగ్ లో ఏం లేదండి, చాటింగ్ లో అంటే అది తను ఆరన్ నెట్ బాగుందా లత గారు? ఆనంద్ గారు కీర్తన పాడండి, ఈలోపు పాడుతూ ఉండండి, అందరు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఏ కీర్తన పాతవే దేవ సంస్కృతి అదే పాడుతున్నారు ప్రతిసారి, ఇంకో దానికి అల్లం లేదు, దానికి దానికి కట్టుబడిపోయారండి. ఇంకోటి పాడండి, రెండు ఉత్సాహించి పాడండి. అలాగే సార్, పాడితే పాడుకుంటు వేరే వేరేవన్నీ పాడితే మీకు ఎంతవరకు వచ్చేయచ్చు. ఓకే సార్. ఆగమ పాప పదాగద పా సరి గమ గరి సని సరి సా ఆగమ పాప పదాగద పా సరి గమ గరి సని సరి సా గాగ గరి గగ మాగ గరి గాగ గరి సని దద ప మగమ పాగమ పాప పదాగద పా సరి గమ గరి సని సరి సా రెండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ఆ ప్రభువే పల్లవి అనుషా ఏమైనా పడతావా? మంగళం వేసిన చెప్పారు కదా మొన్న, కొంచెం ప్రాక్టీస్ చేసిన మరి చేసావాడు కొంచెం మిస్టేక్ అయితేమో అంకుల్, మరి చూస్తాం. పాపదని దాపమగ గమ పాపదపమగరి గమ పాపదమగరి పమగ గరి సాగరి సాగర. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, తప్పు పాడుతుంది. నెక్స్ట్ అమ్మాజీ గారు ఒక కీర్తన పాడండి, కొర్నేలియస్ గారు. చాలా ప్రాక్టీస్ చేసి వచ్చి పాడాలమ్మా, ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుచేత పర్ఫెక్ట్ గా వచ్చినప్పుడే పాడండి, చేయెత్తాలి, లేకపోతే ప్రాక్టీస్ చేసుకుని అప్పుడు పాడాలి. ఇప్పుడు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవు, కాదు నేను తప్పులు చెప్పాను అనుకుంటారు. సార్ ఏ కీర్తన? పాదని సర్వాదే. వెరీ గుడ్ సార్, పాడండి. పాదని ససని సరి పాసరి గమ గరి సని సరి సా మా గరి గగ గరి సా మా గరి గగ గరి సా సారి పగ మరి గగరి సరి గరి సని సని సరి సని సాదని సని సరి సరి గమ గరి సని సరి సాదని
మళ్ళీ పాడండి స్వరం, ఒక చోట తప్పు పాడారు మీరు స్వరం, మళ్ళీ పాడండి. పాదని సని సరి సరి గమదరి సని సరి సరి గగరి సరి పప మగరి గగరి స సరి గరి సని ధని సరి సని ద పాదని సని సరి ప సరి గమ గరి సని సరి స దేశములారా గరి గగరి ఆ ఫ్రేజ్ పాడు. ఊర్వీను ఉత్సాహముతో గురు స్తోత్రము చేయనురండి గరి గగరి స సరి పప మగరి గగరి స సరి గరి సని ధని సరి సని దని స. వెరీ గుడ్ అండి, బాగుంది. అది ఏంటి పదని స అనరా సర్వదేశం పాసరి పాసరి గమగరి సని సరి స. నెక్స్ట్ ఎవరండి? సరోజిని ఎవరది? జెసిక అమ్మ పాడు. వెరీ గుడ్, చందం పాడు మరి. నోట్స్ ఉంది కాబట్టి ఆ నోట్స్ ను బట్టి పాడడం నేర్చుకోవాలి మీరు. మీకు వచ్చేసింది పాడేశారు, ఎందుకని చెప్తున్నాను అలాగే చెప్పు. మనం అనుకున్న నోట్స్ ప్రకారం ఆ నోట్స్ కూడా అనుకుంటూ పాడాలి. ఓకే, అలాగ. సరోజిని గారు, సరోజిని గారు డాక్టర్ గారు వెల్కమ్. పాగమ పాం పసని సద పమగ పామగరి
గా గ స గ మ గ రి గ మ గ రి రి గ మ ప మ గ మ రి స ని స ప గ మ ప ప గ మ ప ప స ని స ద ప మ గ ప మ గ రి గ గ స గ మ గ రి గ మ గ రి రి గ మ ప మ గ మ రి స ని స వెరీ గుడ్ తలపాడు దీ అంత స్లో శృతిలో పాడుతున్నా ఎక్కడ పాడాలి దీవెనలు ధారాళముగను వీరలపై బాగు గవేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగు గవేగమెదిగ నిమ్ము పావన యేసుని ద్వారగను వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే కొంచెం హై శృతి కూడా ప్రాక్టీస్ చేయి కొంచెం అమ్మా వసంతబాబు గారు నమస్తే ఎవరు సుదర్శన్ గారు ఎవరు మీ పేర్లు పెట్టాలి అక్కడ ఎవరమ్మా నా పేరు మమత అండి అవి పెట్టండి అక్కడ రైట్ సైడ్ ఏదో ఉంటుందో టైప్ చేయండి అక్కడ నాకు తెలుస్తుంది నేమ్స్ శాలం గారు సార్ చెప్పండి చేసుకోగలరా మీరు అప్పర్ కేస్ అప్పర్ కేస్ చేయండి మమత అని రీనేమ్ చేయవచ్చా పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళండి పార్టిసిపెంట్స్ అక్కడ మీ ఆర్ సుదర్శన్ దగ్గర పేరు దగ్గర టచ్ చేయండి టచ్ చేసి రీనేమ్ చూడండి రీనేమ్ కొట్టండి రీనేమ్ కొట్టినప్పుడు ఆ వచ్చిన బాక్స్ లో మీ పేరు మమత అని పెద్ద అక్షరాలతో క్యాపిటల్ లెటర్స్ తో టైప్ చేసి ఓకే కొట్టండి ఓకే మహర్షి గారు నెక్స్ట్ అండి ఇంకెవరైనా ఉన్నారేమో పాడిందామండి సార్ ఎక్కడ నుండండి మమత గారు అమ్మ చెప్పండి అమ్మా మాట్లాడమ్మా మాధవ్ ధార విశాఖపట్నం అండి ఓ మాధవ్ ధార వండర్ఫుల్ అమ్మ ఇది ఎలా పరిచయం అయింది మీకు ఎలా పరిచయం రాజేష్ గారు ఉన్నారు కదండి టి రాజేష్ గారు మా బావగారు అండి ఆయన ద్వారా వచ్చాం రాజేష్ గారు అందరిని గ్యాదర్ చేస్తున్నారు థ్యాంక్ యూ నవ్య అండి నవ్య నవ్య కూడా పెట్టండి అక్కడ నవ్య అని పెట్టండి మమత మమత కామ నవ్య అలా చేయను మమత కామ నవ్యం అమ్మా స్వీటీ మాట్లాడమ్మా మీరెవరు పరిచయం చేసుకోండి స్వీటీ పరిచయం అమ్మా చెప్పమ్మా అమ్మా రూఫ్ కాకుండా మీ ఫేస్ కనబడేలా పెట్టుకోండి ఆ రూఫ్ అంతా కాకుండా మీ ఫేస్ కనబడేలా పెట్టుకోండి స్పందన వెల్కమ్ రా సౌమ్య రావాలి అందరు వస్తే మనం అందరం పాడు స్పందన ఏమైనా పాడతా ఒక కీర్తన పాడు పాతది పాతవి పాడు రివిజన్ అవుతుంది మనకి అందరు గ్యాదర్ అయిన తర్వాత ఈ రోజు రాహిమాం పూర్తి చేయాలి స్పందన ఓపెన్ చేయమా పాడమ్మా దేవ సంస్కృతి పాడతాను పాడు పాడు నీ నిస నిస నీ సరి మగరి స నిరి స నిధ పమ నీ ని నిస నిస నీ సరి మగరి స గగరి నీ సరి గారి సరి పాప పాద పగమ పమ గరి స నీ ని నిస నిస నీ సరి మగరి స నిరి స నిధ పమ నీ ని నిస నిస నీ సరి మగరి సా వండర్ఫుల్
అయితే పై స్థాయి సాక్ వెళ్ళినప్పుడు చేరడం లేదు, అది ఒక్కటి గమనించుకో. ఈ స్థాయిలో అంతా బాగుంది. మీ ఒక్కొక్కసారి చేరడం లేదు. చరణపాడు మళ్ళీ గగరి నీ సరి గారి సరి గగరి నీ సరి గారి సరి పాప పాద పగమ పమ గరిస పాప పాద పగమ పమ గరిస పాప పాద పగమ పమ గరిస అది ఫ్లాట్ అవుతుంది కొంచెం చూసుకో. అందుకే చేసుకున్నాను అంకుల్, అదే అందులో నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు. వెరీ గుడ్. అప్పుడు ఆ వాయిస్ చేరేటట్టు చూసుకోండి కరెక్ట్ గా. చాలా ఇంపార్టెంట్. చూసావా? పాడుకోవచ్చు, నేను పాడుకోవాలనుకుంటే ఓన్లీ స్ట్రక్చరే ఏదో పాడకుండా బ్యూటీ తీసుకురావాలి, ఆ ట్యూన్ కి బ్యూటీ తీసుకురావాలి. అది ఎక్కడండి సౌమ్య గారు బయటికి రావాలి, తెర బయటికి వచ్చి ఒక కీర్తన పాడండి. సౌమ్య చేస్తా అమ్మా. సౌమ్య అన్మ్యూట్ చేసుకోమ్మా. సౌమ్య సరే, నానిబాబు గారు చెవునా? నానిబాబు గారు అండి. నానిబాబు కనబడుతున్నారండి. నానిబాబు గారు, నానిబాబు గారు ఇస్తానండి, ఇస్తానండి ఒక నిమిషం. ఓకే నాన్నబాబు గారు మాట్లాడారు, చేయండి. ఏదో ఒకటి పాడండి. యెహోవా నా మరలాలి. మీ జుట్టు గప మగరి సని సా గ గ గ మరి గ గప మగరి రి గ మ గ రి సా గప మగరి సని సా గ గ గ మరి గ గరి రే గ మగరి గప దాసాసని దని సదా పప దాసాసని పదని సాప మగ మరి గప మగరి సని సా గ గ మరి గప మగరి రే గ మగరి సా. చాలా బాగా పాడారు కానీ అప్పచెప్పేశారు మరి, అది కొంచెం ఫీల్ కావాలి కదా. పల్లవ పాడండి తెలుసా? యెహోవా మొరలాలించెను ధన మహాదయను నను గణించెను అహర్నిశల దిన ఈనుడగున దుహాయనుడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా మొర ించెను తన మహాదయను నన్ను గణించెను. బాగా పాడచ్చు ఇంకా దాని. గప్ప మగరి సని సాగా గప్ప అమ్మ అమృత పాడినా. గప్ప మగరి సని సాగా గ మరి గ గప్ప మగరి రి గ మగరి ని సా. పాడ గపా మగరి సని సా గ గ మరి గ
ఎక్సలెంట్ రా, అందరు క్లాప్స్ కొట్ట, అందరు క్లాప్స్ కొట్టాలి. నేర్చుకోవడం ఒక ఒక ఇది అయితే దాని సాంగ్ వచ్చినప్పుడు దాని బ్యూటీ అలా ఉండాలి, స్వరం పాడిన అలా పాడాలి. గప్ప మగ ఏది పాడు, ఒకసారి స్వరం పాడు చూడు, ఒక మంచి సంగతి తెలిసింది స్వామి అబ్జర్వ్ చేయి. ఇంకా గప్ప మగరి సని సా గ మరి గప్ప మగరి రిగ మగరి నిసా. ఇది స్వరం అప్పు చెప్పడం. ఇప్పుడు పాడినా గప్ప సాగరి గప్ప మగరి రిగ మగరి నిసా గప్ప మగరి సని సా గ మరి గప్ప మగరి నిసా. ఆనంద్ గారు చూసారా, గమనించారా, సౌమ్య పాడు పల్లవ పాడు గప మగరి సని సా గమరి గప మగరి ఇగ మగరి నిసా గప మగరి సని సా గమరి గప మగరి ఇగ మగరి నిసా గప దస సని సని ని పదని సాగమరి గపామగరి సని సాగమరి గపామగరి దిగమగరి సా. వెరీ గుడ్, క్లాప్స్, అందరు క్లాప్స్ చెప్పాలి. ఇప్పుడు అంటే ఈ సాంగ్ మనం రికార్డ్ చేస్తాం అనుకోండి, దీనికి రిధం వస్తుంది కదా, ఆ రిధం అంతా పాటలో పెట్టేశాడు ఆయన. మనం ఏదో మృదంగం ఏదైనా వాయించాలనుకోండి అతనికి చాలా ఈజీ. గప్ప మగరి సని చూసారా, నడక ఉంటుంది అందులో. మరి ఆ రిధం యాడ్ అయిందంటే ఆ బ్యూటీ ఆ సాంగ్ లోనే ఆ రిధం పెడి. ఎవటారండి బిల్లియా గారు,
నేను మాటలు చెప్పండి హోంవర్క్ గురించి. సో అది అద్భుతంగా ఉంది సార్ ఈ పాట. నేను కూడా వాడదామని అనుకున్నా గానీ అందరు వాడేసిండ్రు. చాలా బాగుంటది, చాలా గొప్పగా ఉంటుంది. మీరు అద్భుతంగా మీరు బోధిస్తున్నారు, ఇంకా దానికి చాలా బ్యూటీ వచ్చేస్తుంది. సింగర్స్ అంటే దాని అల్టిమేట్ తీసుకెళ్ళిపోవాలండి. ఆ వాయిస్ మోల్డ్ అవుతాయి. మనం చెప్పా కదా స్వరం ఒక స్కెచ్ ఇస్తాం. గప్ప మగరి సని సరి గప్ప మగరి రిగ మగ ఒక స్ట్రక్చర్. అది అది కరెక్టే, బాగా స్వరం చెప్పారని అంటారు. కానీ దానికి జీవం పోయాలి. ఆ జీవం పోయిన అంటే ఇట్లాగనమాట, ఎక్కడ సంగతి వేయాలో, ఎక్కడ దాని బ్యూటీ ఎక్స్ప్రెషన్ కదా భాష. భాష ఎక్స్ప్రెషన్ కరెక్ట్ టెంపో. సాగ్ తీసామంటే మళ్ళీ కాంగ్రిగేషనల్ సాంగ్ అయిపోయి ప్యాథటిక్ అయిపోతుంది మళ్ళీ కదా. ఏమంటావు డానీ? డానీ మంచి రిథం ప్లేయర్, సారీ వికీ. కనుక ఆ రిథం ప్లే చేసే వాళ్ళు కూడా ఆ సాంగ్ లోనే లైఫ్ ఉంది. ఆయన రిథం అంతా పాటలో పెట్టేశాడు. ఆయన వాళ్ళు ఏమి ఎదుక్కోనక్కర్లేదు. చరణం పాడరా అనుపల్లవి, చరణంగా చరణం అను అనుపల్లవి అంటాం కీర్తనలో. సౌమ్య చూసారా ముక్తాయింపు అంటాం దాన్ని మేము. నడక చూడండి. అంచేత వెళ్ళే కొలిది మీరు అందం తీసుకొస్తూ పాడాలి ఇప్పుడు చక్కగా. నెక్స్ట్ ఆరామ్ ఏం పాడుతావు? వెళ్ళ పాతవే పాడు. ఇది త్రాహిమ మనం ప్రాక్టీస్ చేద్దాం చివరిలో. ఈవేళ అదే అదే నేర్చుకోవాలి. ఈవేళ ఈవేళకి అదే వెళ్ళే ముందు మాత్రం హోంవర్క్ ఇస్తాను. పాడినా ఒక మంచి కీర్తన పాడు. ఏం పాడతావు? మార్గము చూపు వాడు. చాలా లేదు విని. ప స గ స గ ద ప ప గరి స సా స ద ప మ ద ప. డిన్నర్ అయిందా? ఇంకా అవలేదా? లేదమ్మా పాడు పాడు. వెరీ గుడ్. పల్లవి ఉందా నీ దగ్గర? ఇది చాలా మరి అవుట్లైన్ పాడావు కదా, ఇంకా బాగా పాడాలి. దానిలో ఫీలింగ్ ఉంటుంది. మార్గము చూపు మీ ఇంటికి, నా తండ్రి ఇంటికి. మార్గము పసగ సగ ద ప ప గరి స సా స ద ప మ ద ప. అదేనా మార్గము? అది అలా రావాలి. ప సగ సగ ద ప ప గరి స శుద్ధి పెంచుతా ఉంది. సగ సగ ద ప
ప గ రి స స స ద ప మ ద ప మార్గము మార్గము చూపుము స గ స గ ద అనే స్వరం దానికి కొంత బ్యూటీ అండి ప ప స గ స గ ద ప ప గ రి స సా సద ప మాద ప సోమయ్య పాడు ప స గ స ప స గ స గ ద ప ప గ రి స సా సద ప మాద ప పాడు ప స గ స గ ద ప ప గ రి స स स ग प म द प प स ग स ग र प प ग रि स स स ग प म द प प प प ग स ग प प प ग स ग प प प म रि नि म म म रि नि रि म म म रि नि रि pa pa da pa ma ma da pa ma ga ma 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 ga ri sa ga 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 ri sa ri 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 sa ni da ni sa ma 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 ga ri sa pa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa da pa pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa very good palle padu margamu koncham low ayind anku koncham low ayinda avana inko inko sutra padaithe istunnam chudu pa sa ga sa ga da pa pa ga ri sa padu padu sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ri ma 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 ri ni ri pa pa da pa ma ma da pa ma ga ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa da pa pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa palle padu margamu chupumu intiki nathan adi nathan dayin padama leda palla leda ఇప్పుడు అదే చెప్తున్నాను నేను ఏం చేస్తారంటే ఒక్కొక్క పల్లవి రాసుకోండి అక్కడ స్పందన అందరు కూడా మన కీర్తన మీరు నోట్స్ క్రిందే ఒక పల్లవి రాసుకోండి చాలు ఇమ్మీడియట్ గా మనం ఇప్పుడు ఇప్పుడు అందరు వింటున్నారు కాబట్టి స్వరం పాడిన వెంటనే ఇది పలానా పాట రైట్ కొంతమంది స్ట్రైక్ అవ్వకపోవచ్చు ఏదో ఎక్కడ విన్నామే అనుకుంటారు స్వరం పాడితే అప్పుడు ఈ పల్లవి పాడారనుకోండి వెంటనే ఓకే ఇది ఈ పాట ఈ కీర్తన అని అనుకుంటారు కనుక ఈసారి ఒక్కొక్క పల్లవి రాసుకోండి నేను ఇప్పుడు దీంట్లో పెడుతున్నాను దీనిలో పీపీటీలో పెట్టి పంపిస్తాము కొన్ని పల్లవులు చేయాలి రాయాలి పెట్టిస్తా రాసుకోండి అలా ఒకటి పాడమా చక్కగా పాడు మార్గము చూపు ఇంటికి రికార్డ్ చేయబోతున్నాం అందరిది జాగ్రత్త పెట్టు చూడండి వాయిస్ సెలెక్ట్ చేస్తాను ఇప్పుడే పనిలో పని ఎవరు ఆడిషన్ ఆడిషన్ అండి ఆడిషన్ ఆడిషన్ ఇప్పుడే ఆ
మాక్సిమం పాడేసారు మాక్సిమం. అదే నేను పాడినట్టు పాడి నేను చెప్పాను కదా, నేను సింగర్ని కాదు, మీరు గాయకులు. మార్గము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షమ, పశ్చాత్తాపమునుండి తండ్రి క్షమ కోరుచు పంపుతు క్షేమము, ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు ధైర్యము, ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. వెరీ గుడ్ నా, క్లాప్స్ క్లాప్స్ ఇవ్వాలి అందరూ. నేను ఈవేళ కవిత కనిపించలేదు. పాల్ గారు తెరవనుకుంటు పోయినా, పాల్ గారు ఆడియోలో ఒక కీర్తన పాడండి. ఏమండి ఇక్కడ కీర్తన పాడు సార్, కృపాదానం గారు ఉన్నారు, ఒకసారి పరిచయం చేసుకుందాం. కృపాదానం గారు ఉన్నారండి. నేవి ప్రకాష్ గారు నమస్తే సార్, ఒకసారి పరిచయం చేసుకోండి కృపాదానం గారు. మీ మైక్ ఓపెన్ చేయండి. హలో చెప్పండి, మాట్లాడండి. వందనాలండి అందరికి. నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను, టెక్సాస్ నుంచి. చెప్పండి సార్. మా ప్రకాష్ గారు మా బ్రదర్ అండి. బ్రదర్ చెప్పారు నేను ఇది ఇన్స్ట్రుమెంట్ ఇంటికాడ ఉండగా నేను నేర్చుకునివ్వండి అండి. అని చేత బ్రదర్ నాకు ఫోన్ చేసి ఇలాగా అని చెప్పి అన్నారు. నేను ఇన్స్ట్రుమెంట్ లేదని అంటే పర్లేదు, అయినా కానీ రాసుకుని మీరు యుఎస్ కూడా అడుగుతున్నారు, యూకే స్టార్ట్ చేశాను, యుఎస్ కూడా అడుగుతున్నారు మన వాళ్ళు. కాలిఫోర్నియా ఉన్నారు, జెర్సీ న్యూ జెర్సీ ఇలాగా. కనుక మనం స్టార్ట్ చేద్దాం, మన తెలుగు గ్యాదర్ చేయండి మీరు. యాక్చువల్లీ నేను బాబు దగ్గరకు వచ్చాను, అన్న 27 రిటర్న్ వచ్చేవలసింది మేము, కానీ ఫ్లైట్స్ ఇలా కావటం వల్ల ఉండిపోయి. ఫ్లైట్స్ ఓపెన్ అయితే బయలుదేరి వచ్చేస్తామండి. బయలుదేరి వస్తారు. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్ అనే విశాఖపట్నం అండి. ఓ వెరీ గుడ్, ఇక్కడే కలవచ్చు. ప్రకాష్ గారు మా బ్రదర్ అండి. అదే నేవీ ప్రకాష్ గారు అంటే మాకు అర్థం అవుతుంది. నేవీ ప్రకాష్ గారు అంటే కనుక అప్పుడు మేము యుఎస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అండి త్వరలో. మన వాళ్ళు అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు మన వాళ్ళు అక్కడ. అందుకని వేరే వేరే ప్లేసెస్ ఇప్పుడు ఆన్లైన్ మంచిది కదా, యూకే స్టార్ట్ చేసాం కనుక. వెరీ గుడ్, రండి, వచ్చిన తర్వాత మనం కలుద్దాం. తప్పకుండా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అబ్బాయిని కూడా పరిచయం చేయండి, ఆయన ఏం చేస్తారు అక్కడ? ఇక్కడ టీసీఎస్ అండి. ఓకే ఓకే. ఇంకెవరమ్మా, ఎల్వినా, జాయసీ, పార్త ఏమన్నా? బిలియా గారు మీ కంఠం కూడా ఒకసారి వినిపించండి, ఒకటి మంగళమే వేసినకు లేకపోతే ఏదో ఒకటి మీ రేంజ్ వాయిస్ కి.
ఎవరు పాడుతున్నారు? అంకుల్ అసలు నేను అగ్గమ్మ చూపు పాడదాం అనుకున్నాను. పాడేసే పర్వాలేదు, ఏం పర్వాలేదు పాడు. అక్క పాడింది కదా, మరి విన్నావు కదా, అలా పాడగలను అంటే పాడాలి. సరే పాడు. పాపాపాగసగా పాపాపాగసగా పాపాపమారిని మామారి నీరి పాపాపాగసగా పాపాపాగసగా పాపాపమారి నీరి మామారి నీరి మామారి నీరి పాపాదపమమదపమగా మామా గరిసా గా గా గరిసా ని రి రి సని దాని సా దా పా పా సా గా దా పా పా గరిసా సా సా దా పా మా దా పా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇంకా బాగా వస్తుంది, ఇంకా మళ్ళీ విని మళ్ళీ ఇంకా పాడుతుంది. ఇప్పుడు గీతాల్లోకి వద్దాం. గీతాల్లోకి వచ్చాడు మా పద సరి ఆనంద్ గారు. రీ సా ద ప మ ప రే మ ప ద మ ప ద ప మ గ రే స సా రే మ గ రే స రే గ రే స రే మ ప ద మ ప ద ప మ గ రే స రెండు రెండు సార్ పద సరి రీ సద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స సా రి మ గ రి స రి గ రి స రీ మ ప ద మ ప ద ప మ గ రి స శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణనిలయ మరియాసుత వందనములు పరమపిత అందరి నిద దయ చూపుమా ధరపాలక శరణు ప్రభు మీరు ఇంకా 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 వినాలి, చూడండి ఇంకా పాడొచ్చు దాన్ని కదా. ధర పాలక శరణు ప్రభు వరమీయగదరి వందనములు పరమ పిత ట్రై చేయాలి, ఎన్నిసార్లు పాడింది దాన్ని అది రావాలి. అందరి నీల దయ చూపు అకల విద్య కొట్లాడేది అదే కీర్తన నుండి ఇక్కడ బయటకు వచ్చి గీతంలోకి వచ్చామంటే దాన్ని న్యాయం చేయాలండి అయ్యా. అమృత సని సాధని సని దప రెండు అక్షరాలు చెప్పిన పాడు. సని సాధని సని దప మగ మాప అలా పాడు. సౌమ్య నెక్స్ట్ గగ పాపకి రెడీ.
పమగమ పద పమగరి స స పమగమరిగా స సని సదని సరి సని దని సని ద ప స సా సని ద పమగమ పాపమగరి స తిరి ని స సదని ని ప దద మ పాపగమ మరిగా సరి గ మ పాద ని సారి రి సని ద ప మగరి స మావంత నమూలే ఇవి గో తబువా వరదీవెనని దీనులమని తలంచి సం అదలన్ ఎంతగానో సగిన శ్రీయేసు మీకు వందనమే మా వందనమే యేసుకు. వండర్ఫుల్ క్లాప్స్ క్లాప్స్ చేయండి అందరం. అది అంటే సని సాధని సని తప మగమప ఇది బాగా బ్రత్ తీసుకుని ఒక దాటిలో పాడేది. సని సాధని సని తప మగమప తప మగరి స స ప మగమరిగ స సని సదని సరి సని ధని సని తప సా సని ద ప మగ మ పాప మగరి సరి ని సదని ని ప ద మ ప ప గ మ మరి గ సరి గ మ ప సరి గ మ ప ద ని స రి సని ద ప మగరి స మా మా వంద నములే ఇవిగో ప్రభువా వరదీవెనలనీయదీనులమని తలంచి సం పదలను ఎంతగాను వసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు. ఓకే, ఒక అక్షరం, రెండు అక్షరాలు, నాలుగు అక్షరాలు అలా పాడుకుంటూ వెళ్ళాలి. అంటే ఇదే ఒక అక్షరం అయితే సని సాధని సని ద ప మగ మ ప ద ప మగరి ఒక్కొక్క అక్షరం. ఇది ఇది ప్రాక్టీస్ చేయాలి బాగా. ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు రెండు నాలుగు ఈజీగా పడేస్తారు. అంటే క్లీన్ గా ఒక బీట్ కు ఒక అక్షరం చెప్పిన ముందు ప్రాక్టీస్ చేసుకుంటే వాయిస్ బాగా ఇదవుతుంది, మోల్డ్ అవుతుంది. అప్పుడు మీ 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 విద్వత్తు చూపించవచ్చు. అమ్మా గగా పాప సౌమ్య బాగా ఈ వీడియో వింటూ ఉండండి. ఒకటికి రెండు సార్లు ఎందుకు పాడుతున్నాం అంటే ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి ఈ వీడియో వింటే అవన్నీ క్లాసిక్ క్లాసికల్ ఎలా పాడాలి, లైటర్ వేలో కీర్తన ఎలా పాడాలి అన్నది తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది. పాడు శృతి కావాలా, నీ శృతిలో పాడు. గ గ ప ప ద ప సా సా రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స సా ద ప గ గ రి గ గ ద ప ద ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా సా గరి సస తస ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స సరి గా గా గరి ప గ రి సరి స గ రి స స సా సా కరుణాలా కరపాలా శరణమయ దయశీల నిరుపమ ప్రేమ కార శుభ కర పూజ్య కార శోభిత
శుభ గుణలోల నిరత క్రియాజయ శీల మరియా ప్రియ సంఘనాయక మయ మృదునాద శ్రీ స జయ 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 వరదాత. వండర్ఫుల్, చప్పట్లు కొట్టండి, క్లాప్స్. అక్కడక్కడ చిన్న చిన్న ఇది ఉన్నాయి, అదొకటి. అమ్మా పాడతాను చూడు చోట అంటే లిరిక్ లిరిక్ ఆడేసరికి ఒక చోట రెండు చోట్ల తేడాగా పాడు. గ గ ప ప అలా రండి. గ గ ప ప జెస్సి వింటున్నారా? గ్రేసి, జెస్సి, అందరు, నీరజ్, గ గ ప చాలా ఇంపార్టెంట్. గీతాలు కీర్తనలు ఒక ఒక ఇదేంటి, ఈ గీతాలు ఇంకా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గీతాలు ఉన్నాయి, వెళ్తాం ముందు ముందు. గ గ ప ప ద ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి సా గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా సా ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప గ ప గ ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి చూసారా స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద కరుణాల తర పాల శరణమయ జయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభ గుణలోల జయశీల మరియా ప్రియ అదమ్మా మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ గణన మృదు హృదయ గణనాద శ్రీయేశ గణనాద శ్రీస జయ జయ అక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఈ ఈ యాక్సెంట్ రావాలి. మరియా ప్రియ సంగీ స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స. అమృత ఫైనల్ గా పాడు ఒకసారి. గ గ ప అలరా గ గ ప ప ద ప సా సా రి స ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా సా ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద సా స కరుణాల దర పాల శరణమయా దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభ గుణలోల
నిరత క్రియాగయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ గణనాద శ్రీయేస జయ 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 వరదాత. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్ క్లాప్స్. భాష కూడా మనకి అక్కడక్కడ ఒత్తులు కొంచెం ఘన ఘననాద ఘ అన్ని అవి కూడా చూసుకుంటూ ఉన్నాం ఒక్కోసారి. ఓకే, ఇప్పుడు వికి నువ్వు కూడా పాడుతూ ఉండాలి అప్పుడప్పుడు. త్రాహిమంకి వెళ్దావా బిలియా గారు? ఎవరైనా ట్రై చేశారా? సాస సరిద పర్ఫెక్ట్ క్లాసికల్ యాక్సెంట్ లో ఉంటది ఇందులో. పురుషోత్తమ్ చౌదరి గారు, ఆయన సామాన్య వ్యక్తి కాదు. ఆయన ఆయన ఎవరన్నా ట్రై చేస్తారా? మగరి సరి గప మగరి గరి సాస సరి దప మగరి సరి గప మగరి గరి సా రి మమ మగ మా పప దాసా దస సని ద పద దాదా పద పద సాస ని ద ప మ మగారి రి సరి గప మగరి గరి సా సాస దాదా దాదా దాద ప పద ప మాగమ పద పద సని ద ప దాద దాదా దాదా దాద ప దస సని ద ప దస దాస సారి గ గ గ గ గ గ గ రి స సారి గ స స ని ద స దా ద స ని ద ప దాద ద రి స దాద ద రి స మగరి రి సరి గప మగరి గరి సా. వండర్ఫుల్ క్లాప్స్, గట్టి కొట్టాలి తప్పట్లు. చిన్న చిన్న తప్ప చాలా కొంచెం కాస్త విషయం ఉన్నది. సాసని దప్ప మగరి రి సరి గప మగరి గరి సా. అక్కడ అన్ని దగ్గర అంటే కాకల నిషాన్ వస్తుంది, ఎక్కడ వచ్చింది చూడండి లాస్ట్ థర్డ్ లైన్ అంకు. పద ప మగమ పద పద సని ద ప దస సని ద పద సా దాస సారి గ గ గ గ గ గ గ రి స సారి గ స సా గ సని ద ప అక్కడ దా చూసుకో జాగ్రత్తగా. నీ స అది కాకల నిషాద్. నీ స నీ ద పద స నీ స నీ ద పద సాస నీ ద గ పద పద స. వెరీ గుడ్, మళ్ళీ ఒకసారి పాడన అనుపల దా 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 ద
పద పమాగమ పద 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 పమాగమ పద పమాగమ అది పద పమాగమ పద దాదా పద పమాగమ పద పద సనిధ ప పద పమాగమ పద పద సనిధ ప పాడితే కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే అందరికి వచ్చేస్తుంది, అందరి మైండ్ లోనూ అది పడుతుంది మనం కరెక్ట్ చేసినప్పుడు. ఫాలో అవ్వండి రాలారా సారి మమ మామ గ మ ప ప గ సా దశ స ని ద ప గ గ గ ప ద ప గ సా సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి సా సారి మమ మామ గ మ ప ప గ సా దశ స ని ద ప గ గ గ ప ద ప ద సా దా 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 ప ప ద ప మా గ మ ప ద ప ద సా ని ద ప దా 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 ప ద స స ని ద ప ద సా దాస సారి గ గ గ గ గ గ గ రి స సారి గ స సా స సద దస ని ద ప సద దస ని ద ప సద ద రి స రి సా ని ద ప ద సా సా స ని ద ప గ ప ద ప ద సా సారి మమ మామ గ మ ప ప గ సా దశ స ని ద ప గ గ గ ప ద ప గ సా. వండర్ఫుల్ రా, అందరు క్లాప్స్. అందరు కాదు ఇప్పుడు సా కైశిక నిషాదం సాస స ని ద ప మగ మగ రి స రి గ ప మగ రి గ రి స అంటే ఎంత క్లాసిక్ గా పాడుకోవాలో అంత క్లాసిక్ గా పాడుకోవచ్చు దీన్ని బాగా. కొన్నేళ్ళు ఇసుకారు ట్రై చేస్తారా?
అది మగరి రిస. పురుషోత్తమ్ చౌదరి గారి కంపోజిషన్ లో ఉండే గొప్పతనం ఏంటంటే ఆయన పాటల్లో ఆ రిధం పెట్టేస్తారు ఆయన. అది గొప్పతనం ఆయనలో ఉన్న ప్రత్యేకత. అది ఆయన పాటలు ఏది తీసుకోండి కీర్తనలు పాడండి సార్. వెరీ గుడ్ అండి, బాగుంది, బాగా పాడారు. చరణం చరణం ప్రాక్టీస్ చేయండి. బాగుంది. అది మగారి రిసరి ఆ నోట్స్ కొంచెం చూసుకోండి చూసుకోండి. ఇంకెవరు నీరజ్ పాడగలవా? ఆనంద్ గారు ట్రై చేయండి, ట్రై చేయండి. ఇక్కడ ఇక్కడ కొన్ని కరెక్షన్స్ చేసేద్దాం పనిలో పని. ఇంకా మళ్ళీ రేపు ఇంకో దానికి వెళ్దాం. ఓకే, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి రేపు పాడుదురు కానీ. ఆశీర్వాద గారు బాగుందండి. అది ఆయన కంపోజిషన్. మీరు ఏమన్నా పాడగలరా? మగరి రే సరే గప మగరి గరీ స. అదనండి చాలు స్టార్టింగ్. వాయిస్ వాయిస్ కొంచెం లోగా ఉంది మీది మైక్ కొంచెం. ఓకే, అది సంగతి. రాజేష్ గారు ట్రై చేస్తారండి, ట్రై చేయండి. సరి గప మగరి గరి సా సని దప మగ రి సరి గప మగరి గరి సా. అంతవరకు వచ్చింది సార్? వచ్చిందిగా, వింటూ ఉండండి, వింటే మళ్ళీ రోజు పాడుతూ ఉంటాం. ఇది
పాడి అది కరెక్ట్ గా స్వరం ప్రతి స్వరం జాగ్రత్తగా పాడాలి. స్పందన పాడమ్మా, వేళ ఇది పూర్తి చేద్దాం, రేపు ఇంకో దానికి వెళ్దాం. రేపు చాలా ఒక సింపుల్ హోంవర్క్ చెప్తాను, మీరు చేసుకొస్తారా? స్వరం రాసుకొస్తారా? జనగణమణ ఎంతమంది తెలుసండి? తెలుసా మీకు? దేశభక్తి గీతాల్లో కూడా వెళ్దాం. ఇది మళ్ళీ పిల్లలు కూడా నేర్పాలని మీ చేత స్వరం రాయిందామని. రేపు స్వరం రాసుకున్నారా? నీరాజ్ శంకరాభరణంలో ఉంది అది చక్కగా. అదేనా? జనగణ మన అది అది సా అని షడ్జిమం తీసుకుని అమృత ట్రై చేయండి. స్వరం రాయడం కూడా పనిలో పని. సౌమ్య షడ్జిమం వచ్చిన తర్వాత అలా అనుకుంటూ స్వరాన్ని గ్రాస్ప్ చేయాలి. ఈ ఫ్రేజ్ అన్ని మనకు వచ్చాయి పాటల్లో. ఆ స్వరం ఏంటి పట్టుకోవాలి. అలా స్లోగా స్వరం స్వరస్థానాలు పట్టుకోవడం నేర్చుకుని రాయాలి. అందుకే సింపుల్, వెరీ సింపుల్. అద్భుతంగా చేశారు. ఎవరు చేశారు ఈ పాట తెలుసండి? ఎవరు స్పందన ఎవరండి? ఎవరు చేశారు ఈ పాట? నేషనల్ యాంతం రాసి ఎవరమ్మా? రవీంద్రనాథ్ ట్యాగోర్. అది కనుక ఎంత అంటే కాంగ్రిగేషనల్ సాంగ్ లాగా వస్తుంది ఇది. ఎంత మంది పాడినా ఆ కంపోజిషన్ యొక్క బ్యూటీ కూడా అలా ఉంటుంది చక్కగా. ఆ నోట్స్ అంతా అదొక లెసన్ అనమాట మనకి. స్వరం స్వరం కూడా ఒక లెసన్. అది అందరు ట్రై చేయండి. ఏదో ఒక సా అలా తీసుకొని సా అని తీసుకున్నప్పుడు సరి సగ సమ సప సలా అలా స్టార్ట్ చేసుకోవాలి. రి ఏది, గా ఏది, పా పా నోట్ ఏది, సప సా పైసా నీద పగరే సలా సరి గ పద అలా అనుకుంటూ స్వరాలు పట్టుకోవాలి. పట్టుకుని రేపు రండి. ఇది హోంవర్క్ మీకు. అంటే హోంవర్క్ అంటే వెంటనే వెళ్ళిపోతాం. మీరు స్వరం రాయడం పాడేసుకో మీకు అది తెలుసు కాబట్టి, అంతం తెలుసు కాబట్టి ఇమీడియట్ గా స్వరం చెప్పడం పాడుకోవడం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇంకో కీర్తనలోకి దాన్నే పట్టుకుని ఉండం. ఎందుకంటే సింపుల్ నోట్స్, అది చాలా సింపుల్. ఎవరు చక్కగా చేసుకొస్తారు ట్రై చేయండి. అమృత కీబోర్డ్ ఉంది కాబట్టి స్వరాలు అలా అనుకుంటూ దాని గురించి మరి మళ్ళీ ఏవి మళ్ళీ చెప్పాను కదా, చాపేసుకుని అలా కూర్చొని అక్కర్లేదు. మీరు మీ పనులు మీరు చేసుకుంటూ అప్పుడప్పుడు అలా హమ్ చేసుకుంటూ అది ఆ కీర్తన చిన్నప్పటి నుండి పాడి పాడి ఉన్నాం కాబట్టి అంటాం. ఒకసారి అలా అనుకుంటూ ఆ స్వరస్థానాలు పట్టుకోండి. అంటే ఈజీ అని చెప్తున్నాను, ఈజీగా దాని స్వరస్థానాలు రాయొచ్చు చక్కగా. నేను చెప్పను రేపు, మీరు రాసుకొచ్చే వరకు. అది అది హోంవర్క్ మీకు. అందరూ అందరూ ట్రై చేయండి. లేదా స్పందన అందరూ, జెస్సిక, అమృత, సౌమ్య అందరూ, మన ఎవరు అమ్మాజీ గారు రాస్తారేమో, అమ్మాజీ గారు, వసంత గారు అందరు ట్రై చేయండి. వేరేవరు సురేఖ గారు రాలేదేమో. కానీ అది హోంవర్క్. ఓకే, ఇప్పుడు ఇది మరి ఫినిష్ చేద్దామా? ఇంకెవరు పాడతారు ఇది? స్పందన పాడ. సా స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి సా స రి మ మ మ గ మ ప ప ద సా
పాడు ఎక్సలెంట్ రా, బావాడు. కానీ ఇంకా కొన్ని స్వరాలు చేరవలసింది, చేరాలి కదా. కొన్ని అక్కడక్కడ ఫ్లాట్ అవుతుంది, చప్పట్లు పట్టింది అందరం. ఎందుకంటే అలాగ వచ్చావు, చాలా వచ్చావు. ఇంకా పూర్తి స్థాయికి రావాలి బాగా. అమృత, ఈ పల్లె ఉందా నీ దగ్గర? త్రాహిమాం క్రీ అది ఉందేమో చూడు, ఉంటే పాడు ఒకసారి పల్లె పాడు. స్వరం బట్టి పాడు, ఫస్ట్ టైం పాడుతున్నావా? సరే, నీహి అనుచు నీ పాదములే అక్కడ ఇచ్చాను. శారం గారు ఉన్నారా? ఉన్నాను సార్. చెప్పండి సార్, చెప్పండి. వీళ్ళతో అది పాడిందా, త్రాహిమాం క్రీస్తునాథ అన్నది. నోట్స్ బాగా పాడుతున్నారు ఈ చివరిలో చూడండి. నేను దేహియను చూని పాదములే దిక్కుగా చేరితిని పొడు త్రాహిమా అనుపల్లవి. గౌవ చే దాద దాద గౌవ కర్మేంద్రియాది విను ఒకసారి పాడతా. గౌవ సౌమ్య పాడతావా చూడు, అనుపల్లవి పాడు, మళ్ళీ పాడు పల్లవి నుండి. రాహిమాం క్రీస్తునాద ఉన్నావా? సౌమ్య ఉందండి. హలో, ఉందండి. ఇది పాడమా, పల్లవిని అనుపల్లవి పాడు. దయచూడరావే నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు త్రాహిమా క్రీస్తునాద దయచూడరావే గౌవచేయ దాని చెడ్డ కర్మేంద్రియాది కాదు 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 గౌవచేయ రాణి చెడ్డ కర్మేంద్రియాదీనుడనై కర్మేంద్రియ
యాదీను దానై అలాంటప్పుడు ఒకసారి స్వరం అనుకోవాలి మీరు స్వరం పాడు అక్కడ వరకు గవ్వ చేయరాని చెడ్డ తర్వాత స్వరం సాంగ్ పాడుతున్నాను అంకుల్ పద ప మాగమ పద పద సని దప కర్మేంద్రియాధీనుడానై చూసారా స్వరం రాణి చెడ్డ కర్మేంద్రియాధీనుడానై వెరీ గుడ్ అంతే రవ్వ రవ్వ పాలైనేనంతో రవ్వ పాలై దశ సని దప దశ నవ్వ పొందితి త్రవ్వుచున్నా కొలది పెరుగు దరగదు నా పాప రాశి అంతేనా దాదా అది వాడు స్వరం పాడు అక్కడ సున్నా కొలది పెరుగు దరగదు నా పాప రాశి ఇవ్విధము నా చెడిపోయి తినే లిరిక్ పెట్టండి సార్ ఇవ్విధము నా చెడిపోతిని నేనేమి సేతును గ గ పద పద సా అప్పుడప్పుడు అలాగ స్వరం అనుకుని లిరిక్ అలా అనుకుంటూ ఉండాలి ఓకేనా ఇది రాసుకోండి ఒక పల్లెం అక్కడ ఉండాలి అందరి దగ్గర త్రాహి మాం క్రీస్తు నాదా దయ చూడరావే నేను దేహి అముచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు త్రాహి మాం క్రీస్తు నాదా దయ చూడరావే ఓకేనా కట్ అవుతుంది వాయిస్ అంకుల్ వస్తుందా వస్తుంది నాకు వినిపించట్లేదు అంటే లో అయింది వాయిస్ ఒకసారి వీడియో స్టాప్ చేద్దామా వీడియో స్టాప్ చేసి ఆడియో ఆడియో వినిపించమ్మా పాడండి రాహిమా నోట్స్ ను బట్టి పాడాలి అంటే మీకు ఏదో తెలిసిన ఆ ట్యూన్ కాకుండా ఇక్కడ నోట్స్ ను బట్టి ట్యూన్ కి రండి రాహిమా క్రీస్తు మగరి సరి దయ చూడరా గప మగరి గరిసా నేను దేహి పాడండి రాహిమా దయ చూడారి నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిప్పుడు దయ చూడరావి గవ్వ చేయ రాణి చెడ్డ కర్మేంద్రియాధీను నరి గవ్వ చేయ రాణి చెడ్డ కర్మేంద్రియాధీను నరి అక్కడ కొంచెం తేడా వస్తుందంటూ గవ్వ చేయరాని చెట్ట
అప్పుడు వెంటనే స్వరం అనుకోవాలి. అది మీకు దాద 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 ప పద ప మగ మ పద పద స నిద ప దాద దా అది ఒకసారి స్వరం అనుకుంటే అది వచ్చేస్తుంది. స్వరం వస్తుంది అంకల్ బట్టి లైన్ రవ్వ పాలేని చెడ్డ కన్మేంద్రియ ధీనుడాలై పద ప మగ మ పద పద స నిద ప గౌవ చేయ రాణి చెడ్డ కన్మేంద్రియ ధీనుడాలై రవ్వ పాలై నేనంతో నెవ్వ బొంది దస స నిద పద సా దాస సారిగ త్రవ్వుచున్నా కొలది పెరుగు నరగదు నా పాపారాసి ఇవ్విధమున చెడిపోతిని నేమి సేతును అబ్బబ్బబ్బా. ఎన్ని వస్తాయి అక్కడ అంటే అంకుల్ నాకు ఒక డౌట్. శైలజ్ గారు నమస్తే. ఎక్కడ ఎవరు అడుగుతున్నారు డౌట్? సౌమ్య సౌమ్య అడుగుతానంది అడుగుతానని తెరమరుగు అయిపోయింది. సౌమ్య అడగమ్మా సౌమ్య సారీ సారీ అడగమ్మా. అంటే ఇప్పుడు గవ్వ చేయరాని చెడ్డ ఉంది కదా, అండ్ రవ్వ పాలే నేనెంతో అది సేమ్ కదా అంకుల్? అంటే ఇప్పుడు రాగం బట్టి నేను లిరిక్ తీసుకుంటానండి. పాడదాం అన్ని పాడదాం చూడు. గవు పద ప మగమ పద పద నిద పాద గౌవ చేయ రాణి చెట్ట కన్మేంద్రియ ధీనుడాలై. అక్కడ వరకు ఓకే కదా? నెక్స్ట్ దాద 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 ప రవ్వ పాలై నేనంతో ఓకే దశ స నిద పద స నవ్వ బుందితి ఓకేనా? నెక్స్ట్ దశ సారిగ త్రవ్వుచున్న కొలది గగగగగరిస త్రవ్వుచున్న కొలది పెరుగు ఓకేనా? సారి గ స స స ద ద స ని ద ప ప్రభు చిన్న కొలది పెరుగు దరగదు నా పాప రాసి ఓకే ఓకే సని సని ద ప ద స ఇవ్విధమున జడిపోతిని పద సాసని గ పద పద ఏమి సేతు ఓకేనా? వచ్చిందా? అంటే ఈ రాగాన్ని బట్టి చూస్తే ఫస్ట్ లైన్ మీరు అనుపల్లవిలో ఫస్ట్ లైన్ దాదా అని ఇచ్చారు కదా, అది ఇంకా రవ్వ పాలై అది రెండు సేమ్ ఇచ్చారు. అదే అదే రెండు ఒకటే
అదే అదే చూను ఎలాగా ేంద్రియాదీనుడనై కదా మళ్ళీ సేమ్ దశ సని దస అక్కడ నవ్వబుందితి దాస సారి నవ్వుచున్న కొలది పెరుగు తిడిపోతిని నేనేమి సేతును ఒక చాట ఓహో ఓహోహో అని వస్తుంది, ఒక చాట అయ్యయ్యయ్యో అని వస్తుంది. అయ్యే అంటే అద్భుతమైన లిరికల్ చూసారా, ఒక చోటమో అబ్బబ్బబ్బా అని వస్తుంది. ఏం చెప్తాం మరి ఈ కంపోజిషన్ చివరిలో నీకు స్తోత్రం మహాహా ఆయనకి హాహా అని పెట్టాడు మహానుభావుడు. స్వరం ఇది ఇంకా ఆయనే, ఆయన అన్ని మాస్టర్ పీసులే. ఇక ఏది ఏమంటారు బిలియ గారు, మీరేంటి చాలా సైలెంట్ గా ఉన్నారు, ఏం మాట్లాడుకుంటారు రెండు మూడు రోజుల నుండి? చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు, మేము చాలా స్లో. మరి అందుకే మధ్య మధ్యలో పరిశుద్ధ పరిశుద్ధ మంగళమే అన్ని వేసాం కదా, ఆడించాం కదా రెండు ఉత్సాహించి. మరి మధ్య మధ్యలో మరి వీళ్ళకి విషయాలు రావాలంటే కొన్ని కొన్ని ఇలాంటివి ఇవ్వాలి కదండి. అవునవును అంతేనంటారా, మాటకి మరి మధ్య మధ్యలో కొన్ని ఇలాంటివి వేస్తేనే వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించి ఇలా కష్టపడతారు. యూత్ ని తయారు చేయడమే మన ముఖ్య ఉద్దేశం. మాలాంటి వాళ్ళు ఏజ్ మీరు సంఘాన్ని నడుపుతున్నారు కాబట్టి మీరు కరెక్ట్ ఇలా కాదు, మాకు కొంతవరకు మీరు తప్పులు పాడుతున్నారు. కమాండ్ రావాలి అందరికి, అది నేను కోరుకునేది. ఎవరన్నా పాడితే అలా కాదు ఇలా అంటే స్వరం పాడేస్తాం గప్ప గారి అని. అందుచేత స్వరం పాడేవా ఎదిరిపోతారు. నిజమండి ఇది స్వరంతో మనం వెళ్ళామా ఇక మనకు తిరుగులేదు అంతే. నాకు స్వరం తెలిసింది, స్వరం రాయగలను, స్వరం రాయని తెలిసిందంటే ఇంకా అల్టిమేట్ గా వచ్చేసినట్టు. మీరు ఇమీడియట్ గా రాసేస్తాం ఇప్పుడు నాకు నాకు దేవుడిచ్చిన అదే అదే దాని వల్ల అక్కడికి వెళ్ళగలిగింది. సాంగ్ ఇలా పాడుతున్నప్పుడు వెంటనే అది వెంటనే అలా స్వరం రాయడం పాడుతున్నప్పుడు వెంటనే వచ్చేయాలి అలా స్వరాన్ని. అవును సార్, అంటే బాగా కీబోర్డ్ బాగా ప్లే చేస్తుంటే అదే బాగా అవుతుంది అనుకుంటా. స్వరస్థానాలు మనం ఎక్కడెక్కడో పెట్టేస్తుంటే చేస్తూ ఉంటాం. ఆ స్వరస్థానాలు పట్టుకోవడం అన్నది చాలా అవసరం. ఇప్పుడు మనకి అంటే కనీసం మన దగ్గర ఒక మనం ఆల్రెడీ తయారైపోయినట్టు ఆల్రెడీ 40-50 ఇయర్స్ ఈ యొక్క పాటలు వాటి రాగాలను అనుసరించి పోతూ ఉంటాం. మీరు కొంచెం అక్కడక్కడ మార్పులు చేస్తూ ఉంటే క్లాసికల్ గా పోతూ ఉంటే మాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ స్వరస్థానాలు స్వరస్థానాలు అవి పట్టుకోలేదు. ఇప్పుడు విద్వాంసులు చేశారండి ఈ కీర్తనలు, విద్వాంసులు చేసినప్పుడు విద్వత్తుతో పాడాలి కదా. ఇప్పుడు నేనేమన్నా మాకు ఒక స్వరము ఒక రాగము బాగా హృదయంలో పడిపోయి ఉంటుంది గట్టిగా పడిపోయి. ధనమహాదయను నన్ను గణించేను అని పాడతారు మీరు, అవునా? చూను మార్చలేదుగా, కాంగ్రిగేషనల్ సాంగ్ అలాగే పాడతారు ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు నేనేం చెప్తున్నా, నేను స్వరం నేర్చుకున్నాను
క్లాసిక్ గా పాడమంటున్నాం. ఏ హో అంతే తేడా, చూన్ మార్చరా. ఏ హో మోరలాలించేను ఇలాగా దాన్ని మోడిఫై చేసి పాడండి. మీరు సింగర్స్ కదా అంటున్నాం అంతే. ఏమంటారు మీరు పాడచ్చు. తన మహాదయను నను గణించెను యెహోవా, అలా పాడచ్చు. యెహోవా మొన్నే చెప్పాను, యెహో యెహోవా నమో, అలా పాడచ్చు. చూన్ మార్చలేదుగా, నడక మార్చాం. ఏమంటారండి విక్కి గారు, యెహోవా అలా రావు. యెహోవా నమో ఎందుకు? చాలా పల్లవులు ఉన్నాయి కాబట్టి ఈ పల్లవులు పాడుతూ ఆ వేరియేషన్ మీరు చూపించినప్పుడు అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది సోలోకి వచ్చినప్పుడే, కాంగ్రిగేషనల్ గా మనకి అవ్వదు. కాంగ్రిగేషనల్ గా వెళ్ళినప్పుడు అది సాధ్యం కాదు. ఎవరికాళ్ళు ఇండిపెండెంట్ గా మేము రికార్డ్ చేసినప్పుడు లేకపోతే సోలోగా ఎక్కడైనా పాడినప్పుడు ఇలా చక్కగా పాడడం అన్నది అల్టిమేట్ గా పాడడం అన్నది. ఆయన చేసిన శంకరాభరణంలో, శంకరాభరణం కానీ ఇప్పుడు చేసిన హరికాంబూజి కానీ ఆయన అల్టిమేట్ చేశాడు. ఆయన ఆ రాగాన్ని రాగంలోకి వెళ్ళి దాని బ్యూటీ తీసుకురావాలంతే. త్రాహిమ కాంబో హరికాంబూజి ఒకే నోటి తేడా రెండింటికి. ఎంత బ్యూటీ ఉంది దానిలో. ఆరోహణ అవరోహణ మీ స్వరాలను అటు ఇటు అనిపించేశాడు. ఆయన చూసారా మరి గప మగరి గరి, ఆయన ఎలాగ పాడుకుని ఉంటాడు చక్కగా. అంటే పూర్తి స్థాయిలో పాడుకుని ఉంటాడు ఆయన. ఆ స్థాయికి మనం తీస్తే ఆయన ఆనందపడచ్చు పైన. బాగా పాడుతున్నారా ఏమంటారు? ఎందుకు అంటున్నానంటే వీళ్ళు మంచి సింగర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక సాంగ్ ఒక కంపోజర్ ఇచ్చినప్పుడు దానికి పూర్తి స్థాయి న్యాయం చేయకూడదు అంతే. పూర్తి స్థాయి న్యాయం అంటే మేము అనుభవించాం అలాగా. ఇప్పుడు ఎంతో మంది పెద్ద సింగర్స్ పాడారు, ఇప్పుడు నాకు పాడారుగా. ఇప్పుడు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు, చాలా పాడారు ఆయన. నేను ఒక చూన్ అని చెప్పినప్పుడు దాన్ని ఇంకా మళ్ళీ ఇంకెవరు రీప్లేస్ చేయలేరు. ఆ రేంజ్కి పాడే సరిపోతారు అంతే. మేమే కంపోజింగ్ చేసిన వాళ్ళమే నోరు ఆవలించి అలాగే ఏమి అనుకుంటే అలా ఉంటాం. అలాగే జానికమ్మ గారు, సుశీలమ్మ గారు, చిత్ర, వీళ్ళందరూ ఆ సాంగ్ కి ఆ మెరుగులు అంటాం అన్ని తీసుకొస్తారు అనమాట. అంటే ప్లెయిన్ గా మేము చెప్తాం ఒక సాంగ్ ని. ఈసారి మీరు అదే వేయాలనుకుంటున్నాను అప్పుడప్పుడు మర్చిపోతున్నా. వాళ్ళు పాడిన ఇవన్నీ వేస్తా ఉంటాను అప్పుడప్పుడు, ఒకసారి వినండి. ఎంత ఒక చెప్తే అల్టిమేట్ పాడే ఇంకెవరు అది ఇంకేం మిగలదు. ఇంకొక సింగర్ కి పాడడానికి ఏం మిగలదు. అలా అలా పాడే సరిపోతారు అంతే. ఇంకోళ్ళు వచ్చి ఏదో ట్రై చేద్దాం అనుకుని అవతం అంత అల్టిమేట్ ఇంప్రెస్ చేసి వెళ్ళిపోతారు. మేము కంపోజర్స్ చెప్పనివి కూడా పాడేస్తూ ఉంటారు అక్కడ. ఆ క్రియేటివిటీలో అలా వచ్చేస్తూ ఉంటాయి. రాగం వేరు చేయరు, మనం ఇచ్చిన రాగం పాడు చేయరు, కానీ బ్యూటీ అది నేను చెప్తున్నాను. అంతకంటే ఏం లేదు, మీరు కరెక్ట్ గా పాడతారు. ఇప్పుడు ఏహో నాకు మొరలాలించి మీరు చక్కగా పాడుతున్నారు, అది కాంగ్రిగేషనల్ గా పాడుతున్నారు అంతే. అంతకుమించి మనం మీరు కాంగ్రిగేషన్ లో అంతకుమించి ఎక్కువ పాడలేరు. వీళ్ళకి నా అడ్వైజ్ ఏంటంటే సోలో సింగర్స్ ని చేస్తున్నాను వెళ్ళి. ఏమంటారు బిల్య గారు, అయ్యా కరెక్టా? అంచేత సోలో సింగర్స్ గా బయటకు వచ్చినప్పుడు పాట దానికి అది ఓన్ క్రియేటివిటీ అంతే. ఆ క్రియేటివిటీని మనం డెవలప్ చేసుకోవచ్చు. అది నేను చెప్పేది. ఈవేళ చక్కగా బాగా పాడారు అందరూ, 90%. కొంతమంది చాలా బాగా పాడారు. ఇప్పుడు అమృత అంటే చాలా కాలంగా ఇక్కడ నా దగ్గర అలా పాడుతూ నేర్చుకున్నారు కాబట్టి అమృత, క్యారల్ ఒకరు, తర్వాత జాయిసి, వీళ్ళందరూ వాళ్ళకి అర్థమైంది. అంటే నేను డైరెక్ట్ గా మేము ఫేస్ టు ఫేస్ కూర్చోవడం వల్ల, వాళ్ళకి చెప్పడం వల్ల ఆ ఫీల్ ఇవన్నీ అర్థమయ్యి అమృత మంచి వాయిస్, సౌమ్య అది కూడా అలాగా ఇలాగ అందరూ. ఆనంద్ గారు మంచి వాయిస్ ఉంది మీకు. ఎటొచ్చి తాళం ఇవన్నీ చిన్న చిన్నవిలే అవన్నీ వచ్చేస్తాయి వెళ్ళే ముందు. జెస్సికా అందరు స్పందన, మీ అందరు బ్రైట్ వాయిసెస్ ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ స్వరం వచ్చిందా, స్వరం బాగా వచ్చిన తర్వాత ఎక్స్ప్రెషన్కి వెళ్ళాలి. ఎక్స్ప్రెషన్ కావాలి ముందు, అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కాదు,
స్వరం, స్వరంలో ఎక్స్ప్రెషన్. పాడేటప్పుడు కూడా ముఖ కవళికలు బాగుండాలి చక్కగా, అర్థమైంది. అంచేత అక్కడ ఎక్స్ప్రెషన్ అంటే స్వరం, స్వరంలో యాక్సెంట్ రావాలి. స్వరంలోకి లిరిక్ వచ్చిన వెంటనే మళ్ళీ మారిపోతుంది. గప మగరి సని సాగా అన్నారు, ఏహో నామోర. లిరిక్ రాగానే మళ్ళీ కలర్ మారిపోతుంది. కనుక ప్రతి దాని పాట ముందు చదువుకోవాలి. చదువుకుని ఓకే ఇది ఇప్పుడు సర్వశక్తుని స్తోత్ర గానము స్వల్పరే జగమెల్ అని పాడుతున్నాడు ఆయన. సర్వశక్తుని స్తోత్ర గానము స్వల్పరే జగమెల్ అని ఒక గర్వంగా మీరు దీన్ని సర్వశక్తుని స్తోత్ర ఇలా పాడారు అనుకోండి, దాని భావం ఏంటి, దాని గొడవ ఏంటి, మీరు ఏడుస్తున్నట్టు ఏంటి, దేవుణ్ణి అవమానం చేసినట్టుంది కదా. అది పాట చదవాలి, పాట అర్థం చేసుకుని ఓకే దీంట్లో ఈ స్తోత్రం ఉంది. అలాగే దేవ సంస్తుతి చేయబోయేసరికి మళ్ళీ అక్కడ ఆర్ద్రత నీసరి మగరిసా మన బతిమాల్తున్నాడు ఆయన. దేవ సంస్తుతి చేయవే మనసా ఆయనకి ఆయన అనుకుంటున్నాడు, మనల్ని అంటున్నాడు, చెప్తున్నాడు దీని దీని వలన ఆయన సంస్తుతి చేయండి. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే. ఈ ఆర్ద్రతతో పాడాలి దీన్ని, వేదనతో కాదు. దీన్ని లాగేశారనుకోండి, దేవ సంస్తుతి ఇలా పాడారనుకోండి, ఏదో ఏడుపు పాట అయిపోతుంది. అందుచేత లిరికల్ వాల్యూస్, ట్యూన్ వాల్యూస్, యాక్సెంట్స్, ఎక్స్ప్రెషన్, తాళం, శృతి, స్వర ఫ్రీక్వెన్సీస్ మెయింటైన్ చేసినప్పుడే పాట. అందుకే ముందే చెప్పాను పాట అంటే ఆట కాదు, పాట అప్పుడు ఆట కాదు, అంత సీరియస్గా తీసుకోవాలి. గాత్రం దేవుడిచ్చిన వరం. దావీదు మహారాజు గొర్రెలు మేసుకుంటే మేపుకుంటున్నప్పుడు సింహాసనం మీదకి తీసుకెళ్ళిపోయాడు పాట వల్లే, అంతే కదా. సౌలు మహారాజు గారు ఎందుకు కూర్చున్నాడు, మ్యూజిక్ థెరపీ, పాట పాడి దెయ్యాలను వెళ్ళగొట్టి అంతే. అంచేత మీకు చక్కని గొంతు ఇచ్చాడు కాబట్టి అందరూ సరోజని, సరోజని గారు అందరూ కూడా చాలా చక్కగా కాన్సన్ట్రేట్ చేసి మనం పాడాలి. ఓకేనా శాలం గారు? ఓకే అండి సార్. టైమ్ అది చూసారా సౌమ్య, ఈ గీతాలన్నీ పర్ఫెక్ట్ గా చేసేసండి, రేపు ఇంకొక గీతానికి వెళ్తాం. సాని స్పందన అలా ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్క అక్షరం, అప్పుడు ఏమవుతుందంటే వాయిస్ ఇది అవుతుంది. సాని సాదని సాని ద ప మగ మ ప ద ప మ గ రి స, అప్పుడు సంగతులు కరెక్ట్ పడతాయి. స స ప మ గ మ రి గ సని స ధని సరి సని ధని సని ద ప సని ద ప మ గ మ ప ప మ గ రి స రి రి ని స స ద రి ని ప ద ద మ ప ప గ మ మ రి గ సరి గ మ పాద సరి గ మ పాద ని స రి రి స ని ద ప మ గ రి స ఊపిరి తీసుకోకుండా ట్రై చేయండి, మీ హెల్త్ అద్భుతంగా ఉంటుంది. యోగా టైప్ గగ పాప ధ ప స స రి స ద ద ప మ గ రి ప గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ
ಸದಾ 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 ಸದಾ
రీ స ద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రే స స రే మ గ రే స రే గ రే స రీ మ ప ద మ ప ద ప మ గ రే స ఈ మూడు గీతాలతో స్టార్ట్ చేస్తాం రేపు. ఓకే సార్, బాగా జరిగింది. ఎవరు ప్రేయర్ ఎవరు చేస్తారు సార్? ప్రేయర్ పరిశుద్ధాత్ముడు ఎవరితో మాట్లాడతారో వాళ్ళు ముందుకు వచ్చి ప్రేయర్ చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడతారో వాళ్ళు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారన్న. చూపించండి, ప్రార్థన చేసే వాళ్ళు చేయరు చూపించండి. ఎలాంటి కాంపిటీషన్ అయిపోతుందేమో, మనమే చెప్దాలండి. అయ్యా అమ్మా వసంతమ్మ గారు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశ్రేష్ఠ కాదార్భుతుడు, ఈ దినమంతా కాచి కాపాడి ఈ రాత్రి వేళలో నిన్ను పాదాలు చెంత చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను కనపరచడానికి ఇచ్చిన సమయాన్ని తరుణాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఇదిగో మన దాసునైనా నీ హస్తాలు అప్పగించుకుంటున్నాను ప్రభా. అయ్యగారు మహర్షి గారి ద్వారా, అలాగేనైనా మషాలి నిధుడు గారి ద్వారా అయినా మీరు వినిపిస్తున్న స్వరాలను బట్టి మీకు వందనాలు, మీకే స్థుతులు, స్తోత్రములు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమందరం కలిసినైనా మీ యొక్క పాటలు పాడగలటకు కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలైనా. మా యొక్క స్వరాలనైనా మీరు ముట్టండి ప్రభా, మా స్వరాలనైనా మరి మీరు గొంతెత్తి పాడేటట్లు సహాయం దయచేయమని నీ పాదాల చెంత వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన. ఇక ఎవరైనా మరి అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే నీ గాయన ఆశ్రమంతో ముట్టండి, స్వస్థపరచమని నీ పాదాల చెంత వేడుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఇదిగో మన దోషని మహర్షి బ్రదర్ మహర్షి గారి ద్వారా అయినా మీరు స్వరాలను వినిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. అవి మేము అర్థం చేసుకొని నైనా దాని మరి దాని విధంగా మేము నైనా చేయగలుగుటకు కృప చూపించమని మీ పాదాల చెంత వేడుకొనిచ్చు. ఇదిగోనైనా ప్రత్యేకంగా అలాగే మరి దోషనైనా ఇదే పాష గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలకి ఇచ్చినైనా స్వస్థతను బట్టి, బిడ్డలకి ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నైనా మా బిడ్డల్ని నైనా పెంచి పెంపొరు చేసుకునే ధన్యతను మాకు అందరికీ అనుగ్రహించవలసిందిగా నీ పాదాల చెంత మొరపెట్టుకొని, అలాగే సండే స్కూల్ బిడ్డలందరూ కూడా ప్రభా నీ గాత్రాలు విప్పి పాడుతూ ఉండగానైనా వారిని కూడా చిన్న బిడ్డలను కూడా అయినా నీ సన్నిధానంలో వచ్చి నేను స్థుతించుటకు కృప చూపిస్తున్నందుకు నీకే వందనాలు, నీకే స్థుతులు, స్తోత్రములు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచ్చు. ఇది నా ఆశీర్వాదాలతో మా హృదయాలు నింపమని మరలా నిశ్చితనైతే రేపటి దినాన్ని ప్రభా ఈ విధంగా మేము అందరం కలిసి నేను స్థుతించుకునే ధన్యతను మాకు దయచేసి పెట్టవలసిందిగా ప్రార్థిస్తూ దిన ఆశీర్వాదాలతో మా యొక్క హృదయాలు నింపమని నజరైన యేసు నామమును నేను వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు ఇప్పుడు ఎంతో ఓపికతో కూర్చున్నారు. ఈ రాత్రి వారు పడకల మీదకి వెళ్తుండగా మంచి నిద్ర ప్రసాదించిన ఆయన, మరి దుష్ట పేడ కలలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ రోజు ఆ కలలు రాకుండా చక్కగా ఈ సంగీత స్వరాలే వారికి కలలో వస్తూ ఆ కలలో వారిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయం చెప్పింది. ఎవరైతే పిరిగితనంతో భయంతో నిద్ర పట్టక బాధపడుతున్నారో వారికి మంచి నిద్ర దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో మరి శరీరంలో నొప్పులతో బాధపడుతున్నారో వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే
అయితే ఆర్థిక ఇబ్బందులతో తీర్చాల్సిన అప్పులు కట్టాల్సిన వడ్డీలు వాయిదాలు విషయాల్లో బెంగతో ఉన్నారో వారికి రాత్రి ఆ బెంగ తొలగించిన ఆయన ధైర్యం దయచేసి ఆశ్చర్యకరంగా వారికి నిధులు పంపించి మరి అప్పుల బాధ వడ్డీలు వాయిదాలు కట్టే బాధించి వారిని విడిపించి నాన్న వారికి ఆర్థిక సమృద్ధి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి గృహాల్లో అయితే మరి గొట్లాట్లు దెబ్బలాట్లు మాటలతో పోటీలు పోటీ మరి ప్రేమ అనురాగాలు కోల్పోయి ఉన్నారో వారి కుటుంబాల్లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది దయచేయి తండ్రి. వారి కుటుంబంలో ప్రేమ క్షమాపణ సమాధానం పరిశుద్ధత ప్రసాదించమని ప్రార్థిస్తూ ఇగో ఈ కుటుంబాలన్నింటినీ చేతికి అప్పగిస్తూ మహర్షి గారిని వారి కుటుంబానికి కూడా చేతికి అప్పగిస్తూ నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకులైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానాలు సదాకాలం మనందరికి మన కుటుంబాలకు మన ప్రత్యేక మహర్షి గారికి మన కుటుంబానికి తోడండి వర్ధిల్ల చేయరగాక. హల్లెలూయా 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 ఏమండి ప్రవీణ్ గారు బాగుంది క్లాస్ సార్ బాగుందా క్లాస్ బాగుందా అందరూ పడకలకి వెళ్ళేటప్పుడు నీ సరి మగరి చేసుకుంటూ మగరి హాయిగా నిద్రపడు దేవ సంస్కృతి స్వరంలో కూడా కదా నీ సరి మగరి గుడ్ నైట్ శాలం గారు సార్ చేస్తాను సార్ చెప్పండి అదే పడుకునే ముందు నీ సరి మగరి అది పాడుకుంటూ పడుకోమన్నాను దేవ సంస్తుతి చేయవే మనస అంటే కొంతమంది నిద్రతో నిద్ర లేమితో బాధపడుతున్నారు అని చెప్పే వాళ్ళ కోసం ప్రార్థన చేశానండి అందుకే అందుకే అంటున్నారు ఈ రోజు చేసుకుంటే అవునండి చాలా చరణాలు ఉన్నాయి చరణాలు కూడా అందరు చదవండి చాలా బాగా రాశాడు అమృత అందరు రేపు రావాలి రేపు కొత్త కొత్త గీతం నేర్పుతాను చాలా బాగుంటుంది ఆ గీతం నీకు తెలుసులే అమృతకి తెలుసు రండి అందరు తప్పకుండా రావాలి మీరు మీరు కూర్చోవాలండి మన ఎవరు స్వందన మధుర మన సౌమ్య రేపు మిస్ అవ్వకు ఇవాళ మన కవిత రాలేదు మరి చూద్దాం గుడ్ నైట్ ఆనంద్ గారు రేపు రండి ప్రవీణ్ గారు మీరు కూడా మీరు రెండు రెండు చోట్ల కనబడుతున్నారు మీరు ఇక్కడ రెండు ఓపెన్ చేశారా